స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో జరిగిన అవినీతిలో అరెస్ట్ అయ్యి యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి అక్టోబర్ ముప్పై ఒకటిన ఆరోగ్య కారణాల వల్ల మధ్యంతర బెయిల్ పొంది చంద్రబాబు నాయుడు ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళ సూచన మేరకు కుడి కన్ను కూడా ఆపరేషన్ చేయించుకున్నాడు ఆయనకున్న కంటి సమస్యలు ఏంటంటే ఒకటి శుక్లం రెండోది కంటి లోపల నీరు ఉంటుంది ఆ కంటి లోపల ఉండే నీరు పీడనం ప్రెషర్ దీన్ని వైద్య పరిభాషలో ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ అంటారు అది పెరగటం వల్ల చూపు మందగిస్తుంది దీన్ని నీటి కాసులు గ్లాకోమా అంటారు దానికి ఆపరేషన్ అయిన తర్వాత ఎల్వి ప్రసాదు కంటి వైద్యుల యొక్క సలహా మేరకు రాబోయే ఐదు వారాల పాటు వాళ్ళిచ్చిన డేట్స్ వాళ్ళు ఏ తేదీలు ఇచ్చారో ఆ తేదీల్లో హాస్పిటల్కి వెళ్ళి కంటి లోపల పీడనం ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్ అంటారు అది రీడింగ్ తీయవలసిన అవసరం ఉంది కనుక ఐదు వారాల పాటు ఎల్వి ప్రసాద్ కంటి వైద్యుల యొక్క పర్యవేక్షణ అవసరము అని ఒక మెడికల్ సర్టిఫికేట్ వైద్య వైద్య పరీక్షల రిపోర్టు నివేదిక చంద్రబాబు నాయుడు లాయర్లకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఆయనకి షుగర్ డయాబెటీసు మధుమేహ వ్యాధి ఉంది తర్వాత జైల్లో ఉన్నప్పుడు ఒంటి మీద దద్దుర్లు వచ్చినాయి వాటికి సంబంధించి హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలిలో ఉండే ఏఐజీ హాస్పిటల్లో చేరి మొత్తం శరీరానికి సంబంధించిన అన్ని పరీక్షలు కూడా చేయటం జరిగింది ఆ పరీక్షల్లో షుగరు మానసిక ఒత్తిడికి గురవటం వల్ల టెన్షన్ వల్ల షుగరు నియంత్రణ సరిగా జరగటం లేదని గమనించారు దాంతోపాటు మరో ముఖ్యమైంది గతంలో ఎన్నడూ బయటపడలేదు ఇప్పుడు బయటపడిన అంశము గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులలో అడ్డంకులు ఉన్నాయి పాక్షికంగా మూసుకుపోయినాయి అందువల్ల గుండె కండరాలకు రక్త సరఫరా సరిగా జరగటం లేదు దీన్ని వైద్య పరిభాషలో కరోనరీ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు సిఏడి అంటారు రక్త సరఫరా తగ్గటం వల్ల షుగరు ప్రభావం వల్ల గుండె సైజు కూడా ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉన్నదని ఏఐజీ హాస్పిటల్లో ఉండే గుండె వైద్య నిపుణులు నివేదిక ఇచ్చారు ఇచ్చిన మెడికల్ రిపోర్ట్లో చంద్రబాబు నాయుడికి ఆయనకు గుండె కండరాలకు కరోనరీలో రక్త ప్రసరణ తగ్గటం వల్ల షుగర్ నియంత్రణ సరిగా లేకపోవటం వల్ల ఎప్పుడైనా కూడా ఆయనకి గుండెపోటు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలున్నాయి అందువల్ల కరోనరీ ధమనులకు రక్త ప్రసరణ పెంచే మార్గాల కొరకు తగు చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత గుండె డాక్టర్ల యొక్క పర్యవేక్షణ అవసరం లేని పక్షంలో ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో చెప్పలేని పరిస్థితి అని చెప్పి ఏఐజీ హాస్పిటల్లో ఉండే గుండె డాక్టర్లు మెడికల్ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది ఈ రెండు రిపోర్ట్లను ఎల్వి ప్రసాద్ కంటి ఆస్పత్రి రిపోర్ట్ని ఏఐజీ హాస్పిటల్ హైదరాబాద్ వారిచ్చిన రెండు రిపోర్ట్లను బుధవారం పదిహేను నవంబర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గారికి చంద్రబాబు నాయుడు న్యాయవాదులు సమర్పించారు మెడికల్ రిపోర్ట్ని ప్రస్తుతం చంద్రబాబు నాయుడు యొక్క రెగ్యులర్ బెయిల్ అంటే షరతులు లేకుండా స్వేచ్ఛగా ఇచ్చే బెయిల్ అంటే రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోవడానికి అవకాశం ఉండే బెయిల్ కోసం వాదోపవాదాలు జరుగుతున్నాయి ఆ సందర్భంలో ఈ రెండు హాస్పిటల్స్ ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ని అక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జి గారు టీ మల్లికార్జునరావు అనే జడ్జి ముందు అది ఉంచటం జరిగింది బుధవారం అంతా వాదోపవాదాలు జరిగినాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇదిలా ఉంటే సుప్రీం కోర్టులో ఈ సెక్షన్ పదిహేడు ఏ అంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి తీసుకోవాలి ఈ అవినీతి నిరోధక చట్టంలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన సవరణలకు అనుకూలంగా ఈ గవర్నర్ అనుమతి తీసుకోలేదు కనుక ఈ కేసు కొట్టేయాలి ఆ కేసు కొట్టేయటాన్ని న్యాయ పరిభాషలో క్వాష్ పెటిషన్ అంటారు ఆ క్వాష్ పెటిషన్ మీద వాదోపవాదాలు పూర్తయినాయి సుప్రీంకోర్టులో దీపావళి సెలవుల కారణం వల్ల వాళ్ళు ఇంకా ఈ కేసును కొట్టేయాలి అని చంద్రబాబు నాయుడు పెట్టిన పిటిషన్పై తీర్పు ఇంకా ప్రకటించలేదు అయితే వాళ్ళు సుప్రీంకోర్టులోనే న్యాయమూర్తులు నవంబర్ ఇరవై మూడు లోపల మేము తీర్పిస్తాం అని చెప్పి చెప్పటం జరిగింది అందువల్ల సుప్రీంకోర్టులో ఏం జరగబోతా ఉన్నది దీపావళి సెలవులు పూర్తవుతాయి దీపావళి సెలవులు పంతొమ్మిదితో పూర్తయితే ఇరవయో తారీఖు సోమవారం నుంచి సుప్రీంకోర్టు మళ్ళీ తిరిగి పని ప్రారంభిస్తుంది కనుక ఇరవై ఇరవై ఒకటి సోమ మంగళవారంలో సుప్రీంకోర్టు న్యాయ ధర్మాసనం ఈ క్వాష్ పిటిషన్ పదిహేడు ఏ నిబంధన ప్రకారము గవర్నర్ అనుమతి లేని కారణం వల్ల ఈ అరెస్టు ఈ ఎఫ్ఐఆర్ ఇవన్నీ చల్లవు అనే దాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక చారిత్రాత్మకమైన తీర్పుని వెలువరించబోతా ఉంది అందరూ ఇరుపక్షాలు కూడా రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు రాయర్లు కూడా చాలా ఏం జరగబోతుంది ఏం జరగబోతుందని ఉత్కంఠతో చూస్తున్నారు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉండే న్యాయ వ్యవస్థలే కాక దేశవ్యాప్తంగా ఉన్న వ్యాధులందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు ఎందుకంటే ఈ తీర్పు అనేది భావితరాలకు ఇదొక ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ అంటారు అంటే భవిష్యత్తులో ఏ కేసు వచ్చినా చంద్రబాబు నాయుడు వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని జిల్లా కోర్టులు రాష్ట్ర కోర్టులు అన్ని హైకోర్టులు సుప్రీంకోర్టులు కూడా మళ్ళీ ఉటంకించే అవకాశం ఉంది అందువల్ల రాజ్యాంగ నిబంధనను ఒకటికి సార్లు పరిశీలించి ఇది ఈ తీర్పు అనేది భావితరాల యొక్క న్యాయ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది కనుక ఆచితూచి కొన్ని రోజులు ఆలస్యమైన ఎటువంటి చిన్న లోపాలు కూడా దొరలకుండా చట్టం న్యాయం రాజ్యాంగం ప్రకారం ఎటువంటి పక్షపాత వైఖరి లేకుండా సుప్రీం కోర్టు ధర్మాసనం నవంబర్ ఇరవైన కానీ నవంబర్ ఇరవై ఒకటిని కానీ తీర్పు వెలువరించే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి అయితే సుప్రీంకోర్టు మరొక మాట కూడా చెప్పింది నవంబర్ ముప్పై వరకు చంద్రబాబు నాయుడిని ఇతర కేసులలో అరెస్ట్ చేయకూడదు ఆయన హైకోర్టు వైద్య పరీక్షల కొరకు చికిత్స కొరకు నవంబర్ ఇరవై ఆరు వరకు బెయిల్ ఉంది మధ్యంతర బెయిల్ ఉంది అంటే ఆ మధ్యంతర బెయిలు గడువు ముగియక సుప్రీం సుప్రీంకోర్టులో తీర్పు వెలువడబోతూ ఉంది కనుక అందరూ కూడా విజయవాడలో ఉండే ఏసీబీ కోర్టు న్యాయమూర్తులు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు ఏం సుప్రీం సుప్రీంకోర్టులో అని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే వరకు రాష్ట్ర హైకోర్టులు కానీ ఏసీబీ కోర్టు కానీ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం లేదు ఎందుకంటే అక్కడిచ్చే తీర్పు రాష్ట్ర హైకోర్టులో ఉన్న కేసుని ఏసీబీ కోర్టు విజయవాడలో ఉండే కేసుని ప్రభావితం చేసే అవకాశం ఉంది తదనుగుణంగా ఇక్కడ కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని వేచి చూద్దాం సుప్రీంకోర్టు తీర్పే ఈ రోజున చంద్రబాబు నాయుడు యొక్క ఈ కేసులలో భవిష్యత్తుని ప్రభావితం చేయబోతుందని న్యాయకోవిధులు భావిస్తున్నారు